దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కుల వివక్ష పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఆర్ల్బి గ్రామంలో దళితులపై జరిగిన దాడిని ఖండిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి దళితోద్రణ చెప్పని చేస్తారు, ఎమ్మెల్యే అనుచరులేమో దళితుల మీద దాడులు చేస్తారు. ముఖ్యమంత్రి దళితోద్రణ చెప్పని చేస్తారు, ఎమ్మెల్యే అనుచరులేమో దళితుల మీద దాడులు చేస్తారా? దళితుల మీద దాడులు చేసిన వాళ్ళని కాపాడే ఆలోచనను అనుకోవాలి. దళితులపై దాడులు చేసే వాళ్ళని కాపాడే ఆలోచనను హైదరాబాద్ మండలము అర్లీబీ గ్రామంలో రెండు రోజుల క్రితం నిన్న దళితులు మొహరం పండగలో మేము డప్పులు కొట్టలేము అని చెప్పినందుకు డప్పులు కొట్టనందుకు ఆ గ్రామానికి చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అగ్రకుల అహంకారంతో కొంతమంది కలిసి దళితుల మీద దాడి చేసి కులం పేరుతో దూషించి అవమానపరిచారు. వాళ్ళ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా కూడా పోలీసు వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న ఒత్తిడి మేరకే ఇలా చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది దళితులు ఆరోపిస్తూ ఉన్నారు. మీ పార్టీ సర్పంచ్ కాబట్టి, మీ పార్టీ సభ్యుడు కాబట్టి ఆయన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇది మీకు మంచిది కాదు అని చెప్పి జోగు రామన్నకు చెప్పదలుచుకున్నాము. మీ ముఖ్యమంత్రి గారేమో దళిత జపం చేస్తూ ఉంటాడు, మీ అనుచరులేమో దళితుల మీద దాడులు చేస్తూ ఉంటారు, మీరేమో మీ అనుచరులను కాపాడుతూ ఉంటారు. ఇది ఎక్కడి దళితోత్తరణను? దళితులందరూ కూడా మీ ఆలోచనను అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మీకు తగిన బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ స్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే జోగు రామన్న దళితుల పక్షాన నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే నిందితుల్ని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. లేని ఏడల ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రజాసంఘాలని కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.